బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ బాహుబలిని హిందీలో పంపిణీ చేశారు. ఆ చిత్రాలకు భారీ లాభాలను కూడా అందుకున్నారు. అప్పటి నుంచి ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత అడగగా ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం సుజిత్ కి సినిమా చేసి పెట్టాలని అతని ఆఫర్ ని ప్రభాస్ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ప్రభాస్ ని కరణ్ మళ్లీ అడగగా రెమ్యునరేషన్ వద్ద కుదరక నో చెప్పారు. కరణ్ కి ఆశ చావలేదు. ప్రభాస్ తో స్ట్రైట్ హిందీని చేయాలని తపిస్తున్నారు. అందుకే మంచి కథని సిద్ధం చేసి స్వీయ దర్శకత్వంలోనే నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. ఒక హీరోగా రణవీర్ సింగ్ ని ఫైనల్ చేశారు. పద్మావతి సినిమాతో ఇతను బాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు. అలాగే అమ్మాయిలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సో ఇతను ఓకే. రెండో హీరోగా ప్రభాస్ ని కరణ్ సెలెక్ట్ చేశారంట. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేస్తే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కరణ్ జోహర్ ప్రభాస్ మూవీ పట్టాలెక్కనుందన్నమాట.